ఆత్మీయులైన ప్రేక్షకులకి నమస్కారం నా పేరు డాక్టర్ చిరుమామిళ మురళీ మనోహర్ ఈ కార్యక్రమంలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని మనం చెప్పుకోబోతున్నాం చాలామంది ఈమెయిల్స్ ద్వారా అలాగే ఎస్ఎంఎస్ల ద్వారా అలాగే ఫోన్ల ద్వారా అడుగుతున్నారు చిరుధాన్యాల ప్రాశస్త్యం గురించి అలాగే చిరుధాన్యాలకి సంబంధించినటువంటి ఆరోగ్య విలువల గురించి అడుగుతున్నారు ఈ కార్యక్రమంలో ఈ చిరుధాన్యాలకు సంబంధించినటువంటి అసలైన శాస్త్రీయ సమాచారం తెలుసుకుందాం చిరుధాన్యం ఈ మధ్య మనం బాగా వింటున్నాం దీన్ని అంటే ఎంతకాలం నుంచో ఉంది కానీ కొన్ని కొన్నిటికి కొన్ని కొన్ని రోజులలో ఫోకస్ ఉంటూ ఉంటుంది అలాగా ఈ మధ్యకాలంలో ఈ చిరుధాన్యాల మీద ఫోకస్ ఎక్కువైంది కాబట్టి అసలు శాస్త్రీయంగా ఈ చిరుధాన్యం అంటే ఏమిటి దీని ప్రయోజనాలు ఏమిటి దీని సెలక్షన్ ఎలాగా ఎలాంటి సమస్యలలో దీని ఆహారం ఔషధం కింద వాడుకోవచ్చు ఈ సమాచారాన్ని తెలుసుకుందాం చిరు అంటే దాని పేరులోనే ఉంది కదా చిన్నధాన్యం అని అంటే చిన్నధాన్యం అనేటటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే దీంట్లో క్యాలరీల పరంగా క్యాలరీలు తక్కువ ఉంటాయని అలాగే దీన్ని సాగు చేయటం చాలా తేలికని ఇలాంటి డిఫరెంట్ అర్థాలలో ఈ చిరుధాన్యాన్ని చిరుధాన్యం అని పిలుస్తున్నారు అయితే చిరు అంటే చిన్నగా ఉంది కదా అని దీన్ని చూపు చూడకూడదు మనం ఎందుకంటే ఒక్కోసారి చిన్న చిన్న విషయాలే పెద్ద అంశాల కింద మనకి మారిపోయి వాటి తాలూకు ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి అలాగే పొట్టివాళ్ళలో ఎలా అయితే గట్టివాళ్ళు ఉంటారో అలాగే ఈ చిరుధాన్యం కూడా చిన్నదానికి చాలా గట్టి ధాన్యం ఇంకా చెప్పాల్సి వస్తే చిన్నలో చాలా పెద్ద ప్రయోజనాలు ఉన్నట్టు కాబట్టి ఈ చిరుధాన్యాల గురించి మనం తెలుసుకోవాలి పూర్తిగా చిరుధాన్యాలలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే రాగులు అలాగే సజ్జలు ఇంకా కొర్రలు వరిగలు అరికలు ఇవి ఎక్కువగా ఈ చిరుధాన్యం తాలూకు వర్గంలో మనకి కనిపిస్తాయి రాగులు సజ్జలు కొర్రలు వరిగలు అరికలు ఇవి నిజానికి చూడటానికి అంతగా మీకు అంత పాలిష్డ్గా అంత ఫ్యాషన్గా ఉండవు ఈ గింజలు కూడా చూడటానికి గొప్పగా కనిపించవు కానీ ఈ ఆరోగ్యానికి మేలు చేసేటువంటి మేలు అంతా ఇంత కాదు అనల్పం ఈ మధ్యకాలంలో ఈ శాస్త్రజ్ఞ దృష్టిని బాగా ఆకర్షిస్తున్నాయి అంటే శాస్త్ర పరిశోధనలన్నీ కూడా వీటి చుట్టే తిరుగుతున్నాయి ఎక్కువగా అందుకే ఈ ధాన్యాలలో కల్లా ఈ చిరుధాన్యాలు వేరు కాబట్టి వీటిని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి మనం చూడాలి ఒకప్పుడు నిజానికి మన దేశంలో ఈ పోషకాహార లోపం అనేది పెద్ద సమస్య కింద ఉండేది కానీ ఇప్పుడు ఏమైంది అంటే ఈ ఇంజనీరింగ్ వల్ల వీటన్నిటి వల్ల ఆహార లభ్యత బాగా పెరిగింది అలాగే ఆహారపు అలవాటు కూడా బాగా మారిపోయాయి అంతకుముందంటే బాగా శ్రమించేవాళ్ళు దానికి తగ్గట్టుగా ఆహారం తీసుకునేవాళ్ళు ఈ మధ్య ఈ ఆటోమేషన్ వీటన్నిటి వల్ల శ్రమ తగ్గిపోయింది ఆహార పలవాట్లు ఏమో బాగా మారిపోయాయి అంటే రుచికి ప్రాధాన్యత పెరిగిపోయింది ఇలాగా ఇలాగా ఎక్సర్సైజ్ తగ్గిపోయింది అలాగే ఈ ఎనర్జిటిక్ ఫుడ్ తీసుకోవడం ఎక్కువైపోయింది రుచికి ప్రాధాన్యత పెరిగింది శ్రమ లేని జీవనశైలి ఇదంతా తోడైంది దీంతో ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఎక్కువైపోయాయి అంటే అవసరానికి మించి తినటం దీన్ని ఆయుర్వేదంలో అధ్యసం అంటాం అలాగే ఓవర్గా న్యూట్రిషన్ శరీరానికి సప్లై చేయటం వీటన్నిటితో ఏమైందంటే ఇది ఒక పెద్ద సమస్య కింద మారిపోతుంది దీంతో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి తినే ఆహారంలో కూడా బాగా పాలిష్ పట్టినటువంటి ఆహారం తీసుకోవటం అనేది కూడా ఎక్కువైపోయింది చూడండి బియ్యాన్ని బాగా పాలిష్ పడుతున్నారు అలాగే ఈ గోధుమల్ని బాగా పాలిష్ పట్టి రిఫైన్ చేసేసి ఏమాత్రం పొట్టు లేకుండా తింటున్నారు ఆట ఇలాగ అన్నీ రిఫైన్ చేసేస్తున్నారు రీఫైన్ అంటే మళ్ళీ 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 దాన్ని ఫైన్గా చేసేస్తున్నారు దీంతో దాంట్లో ఉండేటటువంటి ఆ స్టార్ట్ ఆ పొట్టు కంటెంటు ఆ తర్వాత ఆ తౌడు కంటెంట్ ఇదంతా బాగా తగ్గిపోయింది తగ్గిపోయి ఎప్పుడైతే కేవలం ప్రాసెస్డ్ ఫుడ్డే మనకి వస్తు మిగిలిపోతుందో దాన్ని తీసుకోవటం ఎక్కువైపోయిందో దాన్ని అనుసరించి అనేక సమస్యలు వస్తున్నాయి వీటన్నిటి ఫలితంతో ఈ మధ్య డయాబెటీస్ అంటే మధుమేహం అలాగే ఒబేసిటీ అంటే ఓబకాయం అధిక రక్తపోటు అంటే హైబీపీ ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా మన చుట్టుముడుతున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో తప్పనిసరిగా మనం గుర్తించాల్సినటువంటి ఒక అంశం ఉంది మన ఆహారంలో ఈ పోషకాలతో నిండినటువంటి ముడిధాన్యం అంటే ముఖ్యంగా ఈ చిరుధాన్యాలు ఇలాంటివన్నీ లేకుండా పోయాయి కాబట్టి వాటిని మళ్ళీ మనం రిప్లేస్ చేయాలి లేకపోతే ఏమవుతుంది అంటే అనేక జబ్బులు మన మీద దాడి చేయడానికి రెడీగా ఉన్నాయి ఈ జబ్బుల్ని నివారించుకోవాలన్నా లేకపోతే చక్కటి ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోవాలన్నా మనం తినేటటువంటి ఆహారం మీద మనం శ్రద్ధ పెట్టాలి మరీ ముఖ్యంగా ఈ చిరుధాన్యాలకు మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇక్కడ కొంతమంది చిరుధాన్యాలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా అని కేవలం చిరుధాన్యాలనే తింటున్నారు మళ్ళీ ఇది కూడా పెద్ద ఇబ్బందే ఎందుకంటే బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఇక్కడ కీలకం అలా కాకుండా అతి సర్వత్రా వర్జీ ఉదాహరణకు ఉదాహరణకి వెల్లుల్లి మంచిది అని నేను చెప్పాను అనుకోండి ఇక వెల్లుల్లినే తిన్నారనుకోండి దాంతో ఇబ్బంది కదా అంటే దాంట్లో ఉండేటటువంటి ఉగ్రత్వం వల్ల మళ్ళీ రక్తం బాగా అయిపోయి బ్లీడింగ్ అయ్యే రిస్క్ ఉంటుంది అలాగే ఏదైనా ఉదాహరణకి మిరియాలు మంచిది అన్నాను అనుకోండి ఎక్కువ మిరియాలు వాడకూడదు కదా ఇలాగ శొంఠి మంచిది అంటే అదే పనిగా శొంఠి వాడకూడదు అలాగే చిరుధాన్యాలు కూడా బ్యాలెన్స్డ్గా ఈ చిరుధాన్యాన్ని వాడుకోవాలి దీంతో పూర్తిస్థాయి ఆరోగ్యం మీకు వస్తుంది అంటే కేవలం చిరుధాన్యాలే కాకుండా చిరుధాన్యాన్ని మీ ఆహారంలో ఒక భాగం చేసుకోవాలి ఈ చిరుధాన్యాలలో బాగా ప్రాచుర్యాన్ని పొందినవి ఏమిటి అంటే జొన్నలు అలాగే రాగులు కొన్ని ప్రాంతాలలో ఈ సజ్జలు కూడా బాగానే వాడుతున్నారు ఇలాగ ఈ మూడే ఎక్కువ చిరుధాన్యాలలో మెయిన్గా జొన్నలు రాగులు కొన్ని ప్రాంతాల్లో సజ్జలు కానీ ఇంకా చాలా ఉన్నాయి ఉన్నాయి అరికలు ఉన్నాయి వరిగలున్నాయి సామలున్నాయి అలాగే ఊదలు ఇలాగా చాలా రకాల చిరుధాన్యాలు ఉన్నాయి వీటి గురించి చాలామంది తెలియదు కొంతమంది అయితే కనీసం వీటిని చూసి కూడా ఉండరు ఒకప్పుడు నిజానికి ఇవన్నీ కూడా వాడుకలో ఉన్నాయి అయితే వీటిని ప్రధాన ఆహారంగా తీసుకుంటూ పూర్తిగా వీటి మీదనే ఆధారపడేవాడు కూడా చాలామంది ఉండేవాడు ఈ మధ్య కాలంలో వీటిని చాలామంది మర్చిపోయారు తిరిగి వీటి గురించి కాస్త మనం వీటి మీద దృష్టి పెడతాం అసలు ఈ చిరుధాన్యాలు ఎందుకు వాడాలి ముందు ఇది తెలుసుకోవాలి చిరుధాన్యాలు అంటే ఏమిటి చిరు అంటే చిన్నగా కాబట్టి చిన్న పరిమాణంలో ఉండేటటువంటి గడ్డి గింజలు అండి ఇవి ఈ చిరుధాన్యాలు చాలా చిన్నగా గుండ్రంగా కోలగా ఇలాగా డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి ఇవి ఎక్కువ పోషక విలువలు కలిగినటువంటి సంపూర్ణమైన ఆహారం నిజానికి అంటే వరి గోధుమ మొక్కజొన్నలు వీటికంటే ముందు ఈ చిరుధాన్యాలనే మన దేశంలో ఎక్కువగా మన దేశంలో ఇవి ఎక్కువగా లభ్యమయ్యాయి దొరికేవి చిరుధాన్యాలు అద్భుతమైనటువంటి పోషకాహారం అంతేకాదు వీటి సాగుతో వీటి సాగు కూడా చాలా తేలిగా పైగా వీటిని సాగు చేయటం వల్ల జీవ వైవిధ్యం అనేది ఉంటుంది పర్యావరణ పరిరక్షణ కూడా సాధ్యం అవుతుంది అన్నిటికీ మించి ఆహార భద్రత సాధ్యం అవుతుంది అంతేకాదు డెబ్బై శాతం పశుసంపదకి ఈ కూడా చిరుధాన్యాల వల్ల ఆహారం లభిస్తుంది అసలు మీకు ఒకటి విషయం చెప్పాలి వేల సంవత్సరాలుగా మన దేశంలో ఈ చిరుధాన్యాలు సాగు అవుతూనే ఉన్నాయి వీటిలలో రాగులు జొన్నలు సజ్జలు కొర్రలు అరికలు వరిగలు ఓదలు సామలు ఇవన్నీ కూడా ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి వీటి సాగుతో చాలామందికి అంటే ఎక్కువ ఆ ప్రజానీకానికి ఆహార భద్రత అలాగే వ్యవసాయ రంగ రక్షణ ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి ఈ చిరుధాన్యాల సాగుకి రసాయన ఎరువుల అవసరం ఉండదు అది దీని ప్రత్యేకత అలాగే నీటి కొరత ఉండేటటువంటి భూముల్లో కూడా ఈ రసాయనక ఎరువులు వాడకుండా వీటిని పెంచవచ్చు అది దీని ప్రత్యేకత వీటికి మన సాంప్రదాయక సాగు పద్ధతులు అంటే వర్మీ కంపోస్టు అలాగే పంచగవ్యాలు ఇలాంటి వాటిని ఎరువుగా వాడి ఈ మొక్కల్ని ఈ చిరుధాన్యాన్ని పెంచవచ్చు ఈ చిరుధాన్యం నుంచి మనకి పోషకాహారం లభిస్తుంది పోషకాహారమే కాదు ప్రత్యామ్నాయ ధాన్యాల కింద కూడా ఇవి ఉపయోగపడతాయి అంటే కాంప్లిమెంట్ చేస్తాయి మనం మెయిన్గా వాడేటటువంటి ఆహారంతో పాటు వీటిని వాడుకోవచ్చు ఈ చిరుధాన్యాల సాగ్కి తక్కువ నీళ్లు సరిపోతాయి చెరుకు వరి అరటి ఈ సాగుకి అవసరమైన దాంట్లో దాదాపు ఇరవై శాతం నీటితో ఈ చిరుధాన్యాలను పండించవచ్చు అంటే ఈ నీటి తాలూకు అవసరం చిరుధాన్యానికి చాలా తక్కువ ఉంటుంది అలాగే భూగర్భ జలాలను కానీ లేకపోతే ఉపరితలపు నీటి వనరులను కానీ వినియోగించకుండానే కేవలం వర్షాధారంగా ఈ చిరుధాన్యాలను పండించుకోవచ్చు అది దీంట్లో గొప్పతనం ఇక్కడ మరొక విషయం ఉంది ఒక కిలో వరిధాన్యం ఉత్పత్తి చేయాలంటే నాలుగు వేల లీటర్ల నీళ్లు అవసరం అవుతాయి అదే చిరుధాన్యాలకైతే దాంట్లో వన్ ఫోర్త్ అంటే చాలా తక్కువ నీళ్లు సరిపోతాయి దీంతో ఏమవుతుంది ఈ భూగర్భ జలాన్ని మనం సంరక్షించుకోవచ్చు అదే కదా పెద్ద సమస్య అలాగే ఇంకొక విషయం ఉంది నీటి కొరత ఆహార సమస్యలు వీటికి ఈ చిరుధాన్యాలు సాగు చేయడం అనేది ఒక చక్కటి పరిష్కారం మెయిన్గా ఈ మెట్ట ప్రాంతాలు ఉన్నాయి కదా ఈ మెట్ట ప్రాంతాలకి ఈ చిరుధాన్యాలు సాగు అనేది ఒక వరవ లాంటిది కాలక్రమైన ఈ వరి గోధుమ మొక్కజొన్న ఇవి మన ఆహారంలో చేరి ముఖ్యంగా ఈ పాలిష్ చేసినటువంటి ఆహారాన్ని తీసుకోవటం ప్రాసెస్ చేసినటువంటి ఆహారాలు తీసుకోవటం అంటే మైదా కృత్రిమ రసాయనాలు ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ కలిపి ఈ ఆహారాన్ని ప్రాసెస్ చేయటం దీంతో అనేక రకాల కొత్త సమస్యలు వస్తున్నాయి అనేక రకాల కొత్త ఆహార అలవాట్లు వస్తున్నాయి వీటితో దీని అనుబంధించి దీని అనుసరించి డయాబెటీస్ ఓబకాయం టైగ్జ రేట్స్ పెరిగిపోవటం వీటితో మళ్ళీ హార్ట్ డిసీజెస్ రిస్క్ పెరగటం అలాగే క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు ఇవన్నీ కూడా దీన్ని అనుసరించి వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ రాకుండా ఉండాలంటే చక్కటి పరిష్కారం ఏమిటంటే చిరుధాన్యాలు ఈ చిరుధాన్యాలకి కొన్ని విశేషాలు ఉన్నాయి ఈ చిరుధాన్యాలకి ఎన్నో రకాల ప్రత్యేకతలు ఉన్నాయి ఉదాహరణకు చెప్పుకున్నాం కదా ఇవి వర్షాధార పంటలు కాబట్టి నీళ్ళ అవసరం పెద్దగా ఉండదు అన్నిటికీ మించి తక్కువ కాలంలో ఇవి పండుతాయి పైగా ఈ చిరుధాన్యాలకు ఒక ప్రత్యేకత ఉంది ఈ చిరుధాన్యాల తాలూకు ఈ పంటను పండించాలంటే చీడపీడల పేడల భయం ఉండదు పైగా ఈ ధాన్యం ఏడాదంతా కూడా కూడా నిలవుంచినా కానీ పాడు కాదు ఇది మరొక ప్రత్యేకత ఈ ప్రిజర్వేషనే కదా పెద్ద సమస్య ఏడాది పాటించినా పాడు కావు అలాగే పురుగు పట్టడం ఇలాంటివి కూడా చాలా అరుదుగా ఉంటాయి ఈ చిరుధాన్యం తాలూకు మొక్కలకి ముఖ్యంగా కొద్దిగా తినగానే ఇది హెవీగా అనిపించి దండిగా తిన్నట్టుగా ఉంటుంది అందుకని వీటిని ఎక్కువగా ఒకప్పుడు తినేవాళ్ళు కాస్త తిన్న ఎక్కువ తిన్నట్టు ఉంటుంది కాబట్టి కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది అంటే వీటిని పండించటం అలాగే వీటిని వాడటం దాదాపుగా కనుమరుగైంది కానీ మళ్ళీ దీన్ని తాలూకు ఇంపార్టెన్స్ మనం గుర్తించాలి ఇప్పుడు అంటే ఈ డిసీజెస్ పెరుగుతున్న నేపథ్యంలో డయాబెటీస్ కానీ స్థూలకాయం కానీ ఈ చిరుధాన్యాల వాడకం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం కింద మనం గమనించాలి ఇక ఓట్స్ కానీ కినోవా ఇలాంటి మనం ఈ మధ్య బాగా వింటున్నాం ఇవి నిజానికి బాగా ఖరీదైనవి ఇలాంటి ఖరీదైన ఓట్స్ కినోవా వీటికి బదులుగా తేలిగ్గా చౌకగా అందుబాటులో ఉంటాయి చిరుధాన్యాలు వీటిని మనం వాడుకోవచ్చు ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు ఒక్కో చిరుధాన్యం ఒక్కో రంగులో ఉంటుంది అలాగే ఒకే రకం చిరుధాన్యంలో రకరకాల రంగులు కూడా ఉంటాయి తెల్ల జొన్నలు పచ్చ జొన్నలు రాగులు తెల్లరాగులు పచ్చరాగులు ఎర్ర రాగులు ఇలాగా అనేక రంగుల్లో ఇవి మనకి లభిస్తాయి కొర్రలు పసుపు రంగులో ఉంటాయి సామలు తెల్లగా ఉంటాయి సజ్జలు సామలు కాసే నీరు రంగులో ఉంటాయి ఎందుకు అంటే వీటిలో ఉండేటటువంటి ఫైటోకెమికల్స్తో ఇలాగ ఈ చిరుధాన్యాలకి ఒక్కొక్క దానికి ఒక్క రంగు వస్తూ ఉంటుంది అలాగే యాంటాక్సిడెంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు ఉండేటటువంటి ఈ అనేక రసాయనాలు ఈ చిరుధాన్యాలు ఉంటాయి దీంతో మనకి పూర్తిస్థాయి ఆరోగ్యం అనేది సాధ్యమవుతుంది ఈ చిరుధాన్యాలకి అనేక రకాల ప్రత్యేకతలు ఉంటాయి అంటే మాంసకృత్తులు పీచు పదార్థం అంటే ఫైబరు వైటమిన్లు కాల్షియం ఇనుము అనేక రకాల ఇలాంటి అనేక రకాల ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా ఈ చిరుధాన్యాల్లో ఉంటాయి అంటే కలిజ లవణాలు వైటమిన్లు కాల్షియము ఇనుము ఇలాగన్ని కూడా ఒక ప్యాకెడ్ ఫుడ్ లాగా ఈ చిరుధాన్యాల్లో మనకి లభిస్తాయి ఇవన్నీ పైగా వరి గోధుమల కంటే కూడా ఎన్నో రేట్లు ఎక్కువగా ఉంటాయి చిరుధాన్యాల్లో అది దీంట్లో ప్రత్యేకత అంటే కండపుష్టి శరీర దృఢత్వం ఇవి కూడా కలుగుతాయి కేవలం ఫైబరే కాదు ఈ చిరుధాన్యాలు మీకు చెప్పాలంటే కాస్త క్షారగుణం కలిగి ఉంటాయి ఉంటాయి కాబట్టి ఉదరకోశ వ్యాధులు ముఖ్యంగా జీర్ణాశయపు సమస్యలు ఏమైనా ఉంటే అంటే అజీర్ణం కానీ ఎసిడిటీ కానీ కడుపులో మంట కానీ ఇలాంటి సమస్యలకి ఈ చిరుధాన్యాలు అనేవి ఒక చక్కటి ఆహార పరిష్కారం అలాగే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి గ్లూటెన్ ఉండే పదార్థాలు అంటే జిగురుండే పదార్థాలు ఉంటాయి గోధుమ ఇలాంటివి వీటిని తింటే అనేక సమస్యలు వస్తూ ఉంటాయి ఎలర్జీలు సీడియాక్ డిసీజెస్ ఐబిఎస్ ఇలాగ ఇలాంటి సమస్యలు రాకుండా ఒకవేళ గ్లూటెన్ ఎలర్జీ ఉంటే దానికి ప్రత్యామ్నాయంగా ఈ చిరుధాన్యాలు పనిచేస్తాయి అంటే గ్లూటెన్కి ఒక చక్కటి పరిష్కారం ఈ చిరుధాన్యాలు ఇక గ్లూటెన్ అనే దానిపైన ఈ మధ్యకాలంలో ఈ పదం ఎక్కువ వింటూ ఉన్నాం గ్లూటెన్ అంటే ఏంటంటే జిగురుగా ఉండే పదార్థం గ్లూటెన్ ఉండటం వల్లనే ఆ పదార్థాలకు సాగే గుణం వస్తుంది అందుకే కదా గోధుమ హల్వా ఇవన్నీ ఎందుకు సాగుతాయి అంటే దాంట్లో గ్లూటెన్ ఉంటుంది అయితే ఇలాగ సాగటం అంటే ఏమిటి అంటే ఇది సరిగ్గా అరగదని అరగకపోవడం వల్ల దాని నుంచి ఎలర్జెన్స్ రిలీజ్ అయ్యి రక్తంలో కలిసి ఎలర్జీలు దద్దులు దొరదలు ఇలాంటివన్నీ వస్తాయి అందుకే గోధుమ మైదాలలో గ్లూటెన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలామందికి పడవు గ్లూటెన్ ఎక్కువగా ఉన్నప్పుడు కీలనొప్పులు కానీ అజీర్ణం కానీ లేకపోతే ఇంకా ఎసిడిటీ కానీ మలబద్ధకం కానీ అతిసారం లేకపోతే చర్మవ్యాధులు స్థూలకాయం అల్సర్సు అలాగే త్వరగా అలసిపోవటం మొత్తుగా అనిపించటం మైగ్రేను ఇలాంటి ఎన్నో సమస్యలు వస్తాయి ఏదన్నా ఒక ఫుడ్డుతో మీకు ఈ సమస్యలు అన్నీ వస్తున్నట్టు అనుమానం ఉంటే జస్ట్ అది మార్చి చూడండి అంటే రోజు వాడేటటువంటి ఆ గోధుమ రొట్టెలు మార్చి చిరుధాన్యం తిని చూడండి మీ ఎలర్జీలు త్వరగా అలసిపోవటం లేకపోతే ఇండైజెషను ఎసిడిటీలు ఇలాంటివి తగ్గితే మీకు గ్లూటిన్ ఎలర్జీ ఉన్నట్టు అర్థం అది మీరు ఈ చిరుధాన్యాల ద్వారా ఈ సమస్య నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతికంగా సమగ్రంగా తెచ్చుకుందాం అంతవరకు సెలవు శుభం